అయినప్పటికీ నిజంగా కూడా ఒక విషయంలో మాత్రం ముందుగా మిగతా అన్ని విషయాలు చెప్పే ముందు మొట్టమొదటి ఒక విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించాలి. ఏంటంటే మీరు ఆందోళన చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను టీవీల్లో పేపర్లో. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే రెండు. ఒకటి, మీరు బాగా చేసిన పని ఏంటంటే రాజకీయ నాయకులకి రాజకీయాలకు తావివ్వకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిలే మీరంతటా మీరు మీ సమస్యల పరిష్కారం కోసం అది బాగా నచ్చింది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళను వీళ్ళను పని లేని ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలవకుండా మీరు మాత్రమే మీ ఇష్యూస్ మీద మీ వరకు మాత్రమే పరిమితమై చేసింది బాగుండేది. ఒకటి అది బాగా నచ్చింది. రెండోది, మా అక్క కోపం వస్తుంది, స్ట్రైక్ బాగుంది అంటాడు ఏందని కోపం వస్తుంది కానీ ఆయన చెప్తున్నా. రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంచుకున్న పద్ధతి చాలా గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడినప్పుడు ఎట్లయితే సత్యాగ్రహం అనే పద్ధతి ఎంచుకున్నాడో మీరు కూడా ఒక పద్ధతిగా శాంతియుతంగా వానబడుతుంటే కూడా బయట కూర్చొని కొట్లాడిన పద్ధతి ఏదైతుందో చాలామందికి నచ్చింది. అందులో నేను కూడా ఒకటి. సరే, నేను గవర్నమెంట్లో ఉన్న ఈ మాట చెప్పొద్దు కావచ్చు కానీ అయినా చెప్తున్నా, చాలా గొప్పగా వారం రోజులు మీరు ప్రదర్శించిన స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, మీరు కోరింది కూడా మా ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ని సాల్వ్ చేయండి, గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించడానికి సమస్యల పరిష్కారానికి ఎవరైతే మాకు పెద్ద దిక్కుగా ఉన్నారో వారి దృష్టిని ఆకర్షించడానికి మేము చేస్తున్నాం తప్ప మాకు వేరే ఎజెండా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మీరు ఎంత పద్ధతిగానైతే ఉద్యమాన్ని నడిపినారో ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తాను. ఈ దేశం